నమస్తే అండి, నేను జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్. ఈరోజైతే ముద్దతో అప్డేట్స్, ఇంకా చాలా టిప్స్ మీకు షేర్ చేయబోతున్నా అండి. చూద్దాం. ఇప్పుడైతే సన్ఫ్లవర్ చూడండి. చూడండి, సన్ఫ్లవర్ మధ్యలో ఈ పుప్పడి ఉంది కదా, ఈ పుప్పడి ఈ మొత్తం విచ్చుకుంటూ ఉంటే ఇక్కడ లోపల చూడండి ఏం లేకుండా ఉంది. సైడ్కేమో విచ్చుకుంది. ఈ పుప్పడి విచ్చుకుంటూ ఉంటే ఇలా ఫ్లవర్ పెద్దగా అవుతుందండి. చూడండి, ఈ లాస్ట్కి విప్పుకున్న తర్వాత సీడ్స్ తయారవుతాయి. ఈ లోపలిది కూడా విప్పుకున్న తర్వాత సీడ్స్ అవుతాయండి. అప్పటి వరకు మాత్రం ఇది సీడ్స్ కావు. ఈ మధ్యలో విప్పుకుంటూ ఉంటే ఫ్లవర్ సైజ్ కూడా పెరుగుతూ ఉందండి. చూడండి, ఇక్కడ చూడండి, ఇది స్టార్ట్ అయింది విప్పుకోవడం. నిన్న చాలా చిన్నగా ఉండే, ఈరోజైతే సైజ్ పెరిగింది. ఇది నేను గమనించిన విషయం అండి. ఈ టమాటాకాయలు అయితే కలర్ స్టార్ట్ అయినాయి. నేనైతే ఈ దూరంగా ఉన్నప్పుడు కట్ చేస్తున్నా, కొంచెం కలర్ లైట్ కలర్ రాగానే కట్ చేస్తున్నా, ఎందుకంటే చట్నీ చేసుకుందాం, బాగుంటుంది చట్నీ. ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా రెడీ అయిందండి. ఇక్కడ ఒక వంకాయ ఉందండి. ఇంకా వంకాయ ముక్కలు అయితే మంచిగా అయిపోయినాయి. ఇక దీనికి చీడ వచ్చింది చూడండి. నీమాయిల్ స్ప్రే చేయాలి. ఇక్కడ ఒక వంకాయ ఉందండి. ఇది చూడండి, వైట్ గోంగూర ఫ్లవర్ ఎంత బాగుంది కదండి, చాలా అందంగా ఉంది. లైట్ క్రీమ్ కలర్లో మధ్యలో మెరూన్గా ఎంత బాగుందో. మెంతికూర అలకానండి, చక్కగా మొలకెత్తడం స్టార్ట్ అయింది. మెంతికూర అయితే మంచిగా 4-5 రోజులలోనే మనకు వచ్చేస్తుందండి, ఎక్కువ టైం పట్టకుండా. చిక్కుడు పూత స్టార్ట్ అయిందండి. మనం మొన్న చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం, మళ్ళీ ఇలా గుత్తులుగా పూత వచ్చింది చూడండి. కొమ్మలు కట్ చేశాను నేను, కొమ్మలు మీకు హార్వెస్ట్ చేసేటప్పుడే చూపించాను. కొమ్మలు కట్ చేస్తూ ఉంటే చక్కగా మనకి మళ్ళీ పూత వచ్చింది. ఇక్కడ కూడా దూర టమాటాలు ఉన్నాయి. ఈరోజు అయితే దూర టమాటా కాయలతో చట్నీ అండి. ఇక్కడ కూడా దూర టమాటా కాయలు ఉన్నాయి. పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి, కొంచెం దూరంగా ఉన్నప్పుడు మనము చట్నీ చేసుకుంటే. అంకుల్ అన్ని పట్టుకుంటున్నారు. ఈరోజు నేను కెమెరామ్యాన్, అంకుల్ ఏమో అన్ని పట్టుకుంటున్నారండి. నేను బుట్ట తీసుకోకుండా పైకి వచ్చిన. మన గ్రేప్స్ చూద్దాం ఎంతవరకు వచ్చినాయో. చూడండి, ఇంకా కాలేదు, సైజ్ మాత్రం పెరిగినాయండి. ఈ లోపల వేయడం వల్ల మనకు ఇవైతే మిగిలిపోయినాయి. ఇంకా పని అప్డేట్స్ కూడా ఇవ్వాలండి. ఇంకా పని వాళ్ళు ఈరోజు అయితే రాలేయండి, ఇసుక అంతా ఇక్కడ డంప్ చేసిండ్రు. ఇదిగోండి, ఇసుక అంతా ఇక్కడ పైకి అయితే తెచ్చిండ్రు. మన వర్కర్స్ ఈరోజు ఎందుకో రాలేదు, జాతరకు వెళ్ళిండ్రట అండి. జాతర అయిపోయిన తర్వాత చేస్తామని అన్నారు. చూడాలి మరి రేపైనా వచ్చి పని స్టార్ట్ చేస్తారా అని. మన మామిడి పూత అయితే బాగుందండి. నిన్నైతే నేను బోన్ మీల్ అయితే ఇచ్చాను అన్ని మొక్కలకి, బూడిదలో కలిపి బోన్ మీల్ వేశానండి. ఇక్కడ ఉంది చూసారా, అన్ని మొక్కలకి ఇచ్చాను బోన్ మీల్ బూడిద. బూడిద దొరకకపోతే బొగ్గు పొడి చేసుకొని అయినా అందులో కలిపి ఇస్తే ఇంకా బాగుంటుందండి. బొగ్గు పొడి కూడా వేయచ్చు, బొగ్గులు అయితే మనకు దొరుకుతూ ఉంటాయి. మార్కెట్లో దొరుకుతాయండి బొగ్గులు, అవి తెచ్చి పొడి చేసుకొని అదైనా వేయచ్చు. బొగ్గు పొడి చాలా మొక్కలకు మంచిగా పనిచేస్తుందండి. ఈరోజు చూడండి ఎంత బాగుందో కలర్.
కేండి గార్డెన్ గురించి రోజు అప్డేట్స్ ఇస్తా అని చెప్పాను ఇది ఈ రోజు అప్డేట్ అండి మన వర్క్ ది గాని మన తోట పరిస్థితి గాని ఇలా ఉంది నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థాంక్యూ సో మచ్ అండి చివరి వరకు చూసినందుకు